మీ గ్రామం అండి, నాగిపల్లి అండి, శివారం అండి, నాగిపల్లి అంతా కూడా గ్రామం లెక్క. మీ అభిమానించి ఎన్నికల ప్రచారం రాకుండా మీరే డబ్బులు కట్టుకుంటుంది, నన్ను నాతో పాటు ఎమ్మెల్యే కూడా కల్పించండి. ఇంకేం కూడా పైసలు కూడా మీరే ఖర్చు పెట్టుకుంటూ మీరేం పైసలు ఇవ్వాలి ఎన్నికెళ్ళినప్పుడు. ఇచ్చే నా పైసలు ఇచ్చిన నేను ఇవ్వకుండా మీరు ఇంత ప్రేమ చూపించి గెలిపించిండు. ఇవాళ 2 లక్షల రూపాయలతోని మీ కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేపించి మీ గ్రామానికి అభివృద్ధికి సంబంధించిన నిధులు కూడా ఎంపీ నిధులు ఇప్పుడు వస్తున్నాయి, కరోనా తగ్గింది కాబట్టి ఆ నిధులకెళ్ళి కూడా ఇస్తానని, దాంతోపాటు మీ గ్రామంలో ఎవరైనా పేదవారు చదువుకునే కోరిక ఉండి పేదరికం అడ్డు వస్తే నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా ఫీజులు కట్టించి ఒక నల్గొండ భువనగిరే కాదు నిజామాబాద్ జైలాబాద్ ఎవరి ఆపద ఉన్నా తక్కువ కోమటి రెంకరెడ్డి దగ్గరికి వస్తున్నాను. ఎందుకంటే సారంటే దాంతోపాటు ఇవాళనే సోనియా గాంధీ గారు మధ్యాహ్నం కళ్యాణం చూసినప్పుడే తెలంగాణ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ గా నియమించి తెలంగాణ మొత్తం తిరగాలని చెప్పి ఇలా స్టార్ క్యాంపెయినర్ కూడా శ్రీరామనగరం రోజు నియమించబడడం జరిగింది. తీసుకోవచ్చు నేను అంకరే ఈ సందర్భంగా దేవనగుడి దగ్గర ఎక్కువ రాజకీయాలు మాట్లాడకుండా తప్పకుండా పేద ప్రజలందరూ బాగుండాలి, రైతులు బాగుండాలి, కూలీలు బాగుండాలి, పేదవానికి ఇల్లు కట్టుకోవాలి. మీ సురారంలో 100 ఇల్లు కట్టుకుండా తెలంగాణ వచ్చినాక ఒక్క తెలంగాణ ఇల్లు వచ్చిందా? అందే అది ఇంద్రమ్మ తప్ప మళ్ళీ ఇల్లు కట్టుకోలేదు, ఇల్లు కట్టుకోలేదు, నౌకరు లేదు, ఏం లేదు. అంటే ఏంటంటే ఇవాళ మనం ఒడ్లు పాకరికి ఎంత అయినట్టే పండించిన ఒడ్లు కొనబట్టే నేను కొన అంటే ఈయన అంటాడు ఆయన కొనా అని ఆయన అంటాడు ఈయనేమన్నాడు మన అర్థంగా నువ్వు ఎట్టమన్నా చూస్తా ఇవన్నీ తీసుకుపోయిపోతావు ఆ ఇండియా గేట్ కాదు ఢిల్లీలో ప్రస్తున్నాడు ఒడ్లు తీసుకుపోలే వీళ్ళందరూ ఫ్లైట్లో ఎక్కిపోయి ధర్నా చేస్తారంట. పోతాం పోతాం ఫ్లైట్లలో మనం ఒడ్లు తీసుకుపోయి ఆ ధర్నా పోయొచ్చు కదా, ఆయన ఏంటి ఆయన ఒడ్లు కొన్నా అంటాడు. నేను ఇవాళ పార్లమెంట్ ఇంత ఆలస్యంగా వచ్చిన పండుగ రోజు నిజంగా మీరు పలికిన ఘన స్వాగతానికి మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నల్గొండలో మీకు తెలిసిన రామగిరి రామాలయంలో పెద్ద కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం తర్వాత వస్తుంటే మధ్యలో గ్రామాల్లో బాగా ఆలస్యం అయింది, అయినా సరే సురారం గ్రామంలో ఇంత మంచి ఆలయం కట్టుకున్న దీంట్లో ఆలయాల కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదం తెలియజేసుకుంటూ గ్రామం ఊరి బయట ఇంత మంచి రామాలయాన్ని కట్టుకున్నాను మిమ్మల్ని అభినందిస్తూ ఇప్పుడే మన సైకిల్ చెప్తున్నాడు మన గ్రామ పెద్దలు మన సర్పంచ్ గారు నర్సిరెడ్డి గారు ఇంకా ఎవరో అన్నారు నడిచిపోయి ఇంకా మన నాయకులు మీ అందరి కోరిక మేరకు కాంపౌండ్ వాళ్ళ పాటు మిగిలిపోయింది సార్. ఇంకా దానికి తదొక్కటి పూర్తి చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే గ్రామస్తులు అంటే దేశానికి వెన్నుముక, పండించిన కాయకల్పం చేసి పండిస్తే దాన్ని ఉండమంటే ఇవాళ ఆఖరికి ఎట్లా అయిందంటే ఇవాళ పేపర్లు చూస్తే పేపర్ల సూర్యాపేట మార్కెట్లో 1200-1300 అమ్ముకుంటే పెరిగిన మీడియా డిఏపీ ధర ఎంత పెరిగింది? 600 లేదు 1200 రూపాయలు అయింది పెట్టుబడి ఎకరానికి 5000 పెరిగింది. ఇవాళ 14,000-13,000 వస్తే పండించిన పంటకి నష్టం వస్తుంది తప్ప ఇద్దరు అధికారంలో ఉంటారు, ఈయన ధర్నాలు చేస్తాడు ఆయన ధర్నాలు చేస్తాడు, మధ్యలో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వల్ల మనం ఇబ్బంది పడుతుంది. నేను ఒకటే చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి, నువ్వే అంటావు 2000 కోట్లు మంచి సెక్రటరీయేట్, నేను మినిస్టర్ గా ఉండే కొత్త బిల్డింగ్ అది దాన్ని కొనగొట్టడే ఇది బాగాలేదు 2000 కోట్లు బిల్డింగ్ కడుతున్నావు, ప్రగతి భవన్ కట్టుకున్న 600 కోట్లతో నీ ఫామ్ హౌస్ పోతానికి 600 కోట్లతో 4 సైడ్ల రోడ్లు వేపించుకున్నావు, 10,000 కోట్లు పెడితే దొడ్డు బియ్యం లేదు సన్న బియ్యం అన్ని వనేసి బియ్యం తయారు చేసి మా తమిళనాడు కొంతానికి అడిగి ఉన్నారు 1960 ఇచ్చి ఆ ధరిస్తే కూడా 2 దానికి 200 రూపాయలు మిగిలదు. ఏమనంటే రైతు బంధు ఇస్తున్నాడు, ఇవాళ పెరిగిన ఎరువుల ధరకు రైతు బంధు సరిపోయిందా లెక్క? అందుకనే దేవుణ్ణి ఒకటే కోరుతున్నా కేసీఆర్ గారు పంట ఆపరేషన్ చేసుకుంటానికి స్పెషల్ ప్యాక్ వేసుకొని కుటుంబంతో సహా ఢిల్లీకి పోయాడు. మా నల్గొండ పంట డాక్టర్ చాలా మంది ఉన్నాడు, 1000 రూపాయలకే పళ్ళు పీకి పళ్ళు పెడతారు, ఆయనకి ఢిల్లీకి వెళ్ళి ఆయన. అందుకే దేవుని కోరుతున్నా కేసీఆర్ పుట్టి కేసీఆర్ కి కొంచెం జ్ఞానోదయం కల్పించి ఆ దేవుని కోరేది ఒకటే, రైతు బాగుంటేనే ఆ రాష్ట్రం ఆ ఊరు ఆ రాజ్యం బాగుంటుంది. తెలంగాణ కోసం మంత్రి పని పోగొట్టుకున్నాం, కొట్లాడినాం, పిల్లలు కాల్చుకొని చచ్చిపోయాను, ఆఖరికి వాళ్ళ ఒడ్లు పోయి నాదుడు లేడంటే ఎంత బాధ అనిపిస్తుందంటే నిజంగా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీరామనవమి మీ గుడి చూస్తే చాలా ఊరేమో చిన్నగా ఉంది, ఊరేమో పెద్దగా ఉన్నది.
అందుకనే 2 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాను నేను. ఇలా నాకు పైసలు లేకుండా ఇస్తామని దానం చేస్తుంటాం, చదివిపిస్తుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.